చంద్రశేఖర్ గారు, సంక్షేమ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి, అదేవిధంగా వేదిక మీద ఉన్న మహావంతుడు సంక్షేమ జగత్యాల్ రెడ్డి, వాళ్ళకు మరి వివిధ ప్రాంతాల నుంచి వచ్చేసినటువంటి దివ్యాంగులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు సంక్షేమ అనేకమైన ప్రోగ్రామ్ చేస్తూ జగత్యాల్లో ఒక మంచి అని కాదు పరిగ్రామించి ఆరు స్వయంగా నడవాలి, సమాజానికి సమాజంతో ఏమిటి నడవాలన్న ఉద్దేశంతో కాకుండా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ సంస్థ పనిచేస్తారు. సంక్షేమి దివ్యాంగులు దివ్యాంగ హింస కాకుండా దివ్యాంగులు వాళ్ళ మనలో వాళ్ళ సత్తాలను చాటుకోవాలని సంక్షేమ వాళ్ళ కోసం 2008 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తూ వస్తుంది. సంక్షేమ ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు వాళ్ళకు అనేక రకంగా కానీ సంక్షేమ ముందుకు తీసుకుపోయి దివ్యాంగులకు ఆదర్శంగా తీసుకొచ్చిందంటే ఈ సంక్షేమే. సంక్షేమ కోసం మేము దాదాపు 4 జిల్లాలు తిరుగుతున్నప్పుడు సంక్షేమకు దివ్యాంగులకు అనేక ప్రోగ్రామ్స్ ఉంటాయి. టెలిబస్ కావచ్చు, బస్ పాస్ కావచ్చు, అనేక సమస్యలు ఉన్న దివ్యాంగులు అనేది ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి మా సమస్యలు చెప్పుకోవాలన్న వాళ్ళ మనుషులు ఆలయం పెట్టుకుంటూ ఉంటారు. కాబట్టి అలాంటి కోసం ఈ సంక్షేమ పనిచేస్తుంది. దానికోసం ఒక సంక్షేమ పైన చిన్న స్వామి చాలా పెద్దస్తుంది. వాళ్ళు చాలా చిన్న వయసులో కానీ చాలా చక్కగా చేస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరిస్తున్న మా జగిత్యాల ప్రాంతాలు ఇప్పుడు ఈ వేదిక పురస్కరించుకొని సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి సంక్షేమ అనేది దివ్యాంగుల కోసం పనిచేస్తున్న సంస్థ. ఇక్కడ మీరు అందరూ చాలా మంది దివ్యాంగులు ఉంటారు, వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు, లేకపోతే కొడుకులు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. చాలా మంది ఏంటంటే మా బతుకి ఇంతే, మేమేం చేయలేము, ఎవరు మాకు ఇస్తేనే సహాయం చేస్తేనే బతకగలుగుతాం అని ఒక దీనంగా ఆలోచించే పరిస్థితి చాలా మందిలో నేను వ్యక్తిగతంగా చూశాను, చాలా మందిలో కూడా చూశాను. దివ్యాంగులు అంటే దే ఆర్ నాట్ డిజేబుల్డ్, దే ఆర్ డిఫరెంట్లీ ఏబుల్డ్. డెఫినెట్లీ మీరు అందరూ కూడా మీరు అందరిలాగా ఆలోచించగలరు, అందరిలాగా ఎదగలుగుతారు. మీకు కావాల్సింది ఏంటంటే మనోధైర్యం. మీరు ఆ మనోధైర్యం ఉంటే అందరికంటే ఎక్కువగా సాధిస్తారని నేను మీ అందరికీ చెప్తున్నాను. మీరందరూ ఆలోచించి ఎదగాలనేది మా కోరిక. అలాగే సక్షన్ సంస్థ ద్వారా ఇప్పుడు మేము ఈరోజు ఈ ప్రాజెక్ట్ అనేది ఏంటి, ఒక ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే శారీరకంగా ఇది డిఫరెంట్ ఏబుల్ పీపుల్ వాళ్ళకు వాళ్ళకు కాళ్ళు చేతులు ఇచ్చి వాళ్ళు కూడా అందరిలాగా నడవాలి, వాళ్ళు కూడా సమాజంలో అందరితో పాటు ముందుకు సాగాలనే ఉద్దేశంతో మీ ప్రోగ్రామ్ చేయడం చెప్పాలని. అలాగే సక్షన్ సంస్థ అనేది ఏంటంటే డెఫ్ పీపుల్ కానీ, బ్లైండ్ కానీ, రక్తహీనత ఉన్న వాళ్ళు కానీ, మెంటల్ రిటార్డెడ్ కానీ, సెరెబ్రల్ పాలసీ వాళ్ళు కానీ, ఇట్లాంటి డిఫరెంట్ విధాలు పాల్పడే వాళ్ళకు అన్ని విధాలుగా సహాయం చేస్తారు. వాళ్ళకి సహాయం కాకుండా విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం కూడా మేము సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని సభావ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. మీ అందరికీ ఎటువంటి సహాయం కావాలన్నా జగిత్యాలలో మే హాస్పిటల్కు మీరు సంప్రదించగలరు, తప్పకుండా మా కోచింగ్ సహాయం మేము చేస్తామని చెప్తున్నాను. అలాగే ఈరోజు ఇంత ఎత్తున ప్రోగ్రాం జరుగుతుందంటే కారణం జగిత్యాలలో ఉన్న ఎంతో మంది డాక్టర్లు, వ్యాపారవేత్తలు, సహృదయులు, అలానే నా సంక్షేమ కోటి సభ్యులు అంటే రగన్న కానీ, అశోక్జీ కానీ, మహిళా సార్ కానీ, హరుణ్ గారు, రమణ, రంగ శ్రీనివాస్ కానీ, పేరు పేరిన నీలిమా మేడం, సాత్విక మేడం, ప్రతి ఒక్కరు పేరు పేరిన మా అందరు మాకు సహాయం చేసి ముందుండి నడిపేయడం వల్ల ఈరోజు ఇంత బాగా సక్సెస్ అయింది. ఇంకొకటి కూడా ఈ సభావేదికగా మా ఎమ్మెల్యే గారిని కోరుకునేది ఏంటంటే సార్, మేము ముందు ముందు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ మేము చేస్తాము, ఈ ప్రోగ్రామ్ మీరు మీ వ్యక్తిగతంగా మరియు గవర్నమెంట్ పరంగా కూడా మాకు సహాయం కావాలని మేము మీ నిఘాలందరూ అందరి తరఫున అభ్యర్థిస్తున్నాను సార్. ఎందుకంటే మీరు కూడా ఒక మంచి సంఘ సేవకు గత 20-25 సంవత్సరాల నుండి ఎంతోమందికి ఆర్థికంగా కానీ ఒక ఆఫ్థాలజిస్ట్ కానీ ఎంతోమంది చూపలేని వారికి ఉచితంగా శస్త్రచికిత్స చేసి చికిత్సలు చేస్తున్నారని మా అందరూ తెలుసు. సేమ్ అదేవిధంగా కూడా ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ కూడా మా సంక్షేమ ఒక భాగం, ప్లస్ మిగతా వారు కూడా మీకు సహాయం చేయాలని అభ్యర్థిస్తున్నాను సార్. ధన్యవాదాలు. అనేది ఆత్మీయత భావం ఉండకుండా వారిలో మానిక స్థైర్యాన్ని ఇవ్వడానికి కోసము వారికి కావాల్సిన సలహాలు సూచనలు మాకు అందుబాటులో ఉన్న మా మిత్రుల ద్వారా, జగిత్యాల ప్రాంతంలో ఉన్న మానవత వారుల ద్వారా సేవ చేసుకొని వాళ్ళకి చేయూతనిచ్చడానికి సేవ చేయడానికి మేము ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని
మీ ద్వారా మేము కొంచెం టైం తీసుకొని వాళ్ళకి సేవ చేస్తున్నాము. ఇదే విధంగా మీరు సహాయ సహకారాలు ఇస్తే ఇంకా భవిష్యత్తులో మేము ఇంకే ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు ట్రైసైకిల్ కానీ తర్వాత లేకపోతే ఈ స్కూటీలు కానీ అవి తీసుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. మీరు చాలా పెద్ద మనసుపడి ఎందుకంటే ఆర్థికానికి సంబంధించిన విషయాలు మీరు మీలాంటి దాతలు దేశాలలో గొప్పలు ఉన్నారు. మీరు ఈ విధంగా సహాయ సహకారాలు ఇస్తే మేము ముందుకు వెళ్ళి ఇంకా మంచి మంచి కార్యక్రమాలు తీసుకొని మీ అందరికీ సహాయం చేస్తాము సేవ చేస్తామని తెలియజేస్తూ ఈ స్థాయిలో సక్షన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దివ్యాంగులకు గత రెండు నెలల క్రితం ప్రారంభం చేసిన వాళ్ళకు మెషర్మెంట్స్ అనేది తీసుకొని ఈనాడు కృత్రిమ అవయవాలు ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ క్యాలిపర్స్ కానీ రకరకాల అవయవాలు డిస్ట్రిబ్యూషన్ చేసిన సందర్భంగా నన్ను ఆహ్వానించిన ఇక్కడి స్థానిక సక్షమ బాధ్యులు సోదరుడు ప్రముఖ డాక్టర్ ఐఎంఐ సెక్రటరీ సురేష్ గారికి, అదేవిధంగా పూజలు మాలాంటి డాక్టర్లు అందరూ కూడా మార్గదర్శకులు ఎవరు శ్రీ డాక్టర్ శంకర్ గారికి తెలియజేస్తాను. దాదాపు 23 సంవత్సరాల నుండి రోటరీ క్లబ్ ద్వారా ముఖ్యంగా ఈ పోలియో అనే వ్యాధిని ప్రపంచం నుంచి ప్రారంభం ప్రపంచం నుంచి ప్రారంభం అనే సందేశంతో రోటరీ క్లబ్ యునిసెఫ్ ద్వారా ప్రతి చుక్క పోలియో చుక్క కోసం కూడా స్పాన్సర్ చేయడం జరిగింది. అలాంటి రోటరీ క్లబ్ లో 90వ సంవత్సరం కూడా నేను అధ్యక్షంగా ఉండడం, ఇవాళ పోలియో అనే మహమ్మారి ప్రపంచం నుండి లేకుండా పోయింది. దాదాపుగా ఏదో ఒకటి రెండు చిన్న దేశాలలో రకరకాల వాళ్ళ మత ఛాన్స్ బట్టి వాళ్ళు పోలియో చుక్కలు వేసుకోకపోవడం ఉన్నారు, అంతేకాని ఇక్కడ కూడా లేదు. భారతదేశంలో గత 7 సంవత్సరాలుగా ఒక్క పోలియో కేసు కూడా ఇప్పటివరకు రిపోర్ట్ కాలేదు. ఇకపోతే ఈ మధ్య చూస్తూ ఉంటే చాలామంది ఇంకొక స్థాయి విగ్రహాలు వస్తూ ఉన్నారు. శంకర్ గారు మనకు తెలుసు షుగర్ పేషెంట్లు ఉండి చాలా మందికి కాలు తీసేయబడి కృత్రిమ అవయవాలు అవసరం పడుతూ ఉన్నాయి. నిన్న కూడా నేను ఇక్కడ ఫోన్ చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో కోరడం జరిగింది. ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు, ఇక్కడ మేధస్తుడు కాలు తీసేయాలని చెప్పి మళ్ళీ ఆ తర్వాత నడవాలంటే ఇలాంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కృత్రిమ అవయవాలు నడవాల్సిందే. ఇక్కడ చూసిన అవే మూడో విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి. ఆ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ ద్వారా కూడా చాలా మంది కాళ్ళు చేతులు కళ్ళు కోల్పోయి వికలాంగులు అవుతున్నారు. ఆ విషయంలో కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను మొన్న 15 రోజుల క్రితం గవర్నమెంట్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు నేను ఇక్కడ కూడా తాటిపల్లికి వెళ్తే ఒక యువకుడు దయనీయ స్థితిలో కనబడ్డాడు. ఆ యాక్సిడెంట్ అయింది కూడా నాకు తెలుసు. అప్పుడు నేను ముఖ్యమంత్రి సహాయాన్ని నుండి 4 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించాను. కానీ ఒక పరిస్థితి ఏంటి, 22 సంవత్సరాల యువకుడు ఒక ఇంట్లో కూర్చొని ఉంటున్నాడు. మరి నేను ఈ మీడియా ద్వారా తమ్ముడు చెప్పినట్టు నాకు ఇష్టపడు, నేను తప్పకుండా రేపటి నాడు ఆత్మస్థైర్యాన్ని పెంచుకొని ఈ కాలం చేతులు లేని వాళ్ళు ఏదో రకంగా ఇంకొక పని ముందడు పోవాలి. సురేష్ గారు అనేది భావించిందంటే మన డాక్టర్ సురేష్ అనేది భావించదు. తమ్ముడు స్వయం విగ్రహాలు చిన్నప్పుడే కొనుగోలు కాలు పడిపోయింది, కానీ ఒక డాక్టర్గా గోల్డ్ మెడల్ స్థాయిడు బ్రహ్మాండమైన లాప్టోస్కోపీ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇవాళ వేరే విగ్రహాలను సహాయం చేసే స్థాయి ఎదిగాడు. కాబట్టి ఆ రకంగా మీరెవరు కూడా వికలాంగులని చెప్పి భావించారు. గతంలో శంకర్ గారు కూడా తెలుసు వికలాంగులకు చంద్రబాబు మెమోరియల్ ట్రస్ట్ ద్వారా కూడా కొన్ని కార్యక్రమాలు చేసి అప్పుడు గవర్నర్ విద్యాసాగర్ గారు మరి స్పీచ్లో చెప్పారు, ఇంట్లో ఒక వికలాంగులు ఉంటే ముఖ్యంగా మానసిక వికలాంగులు ఉంటే ఆ కుటుంబం అంతా కూడా హ్యాండిక్యాప్ట్ అయిపోయింటే కుటుంబం అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది, కుటుంబం బాధ్యత అంతా కూడా అందరి చూపు కూడా వికలాంగులపై ఉంటుంది అని చెప్పాను. మరి అలాంటి సమయంలో ఇలాంటి బీద దేశంలో ఇలాంటి కడుపీద దేశం భారతదేశం 74 సంవత్సరాలు వచ్చినా కానీ 135వ స్థానంలో పేదరికంలో మనకంటే
దళిత రాష్ట్రాలు దాదాపు కూడా ఉండాలి. ఇలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఒకటి చేయటం ఇవ్వలేదు. సక్షన్ లాంటి గొప్ప సంస్థలు ఎంతో మంది మానవుల వారు ఈ వేదికపై ఉన్న వాళ్ళు వేదిక ముందు కొడుతూ నేను శాసనసభ్యులుగా నా వంతుగా కూడా తప్పకుండా రేపటి నాడు ఎమ్మెల్యే ఫండ్స్ కానీ ఇంకా ఎంపీగా సహకార ఎంపీ ఫండ్స్ కానీ వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ సోదరుడు సహోదర్ రెడ్డి గారు ఉన్నారు. సహోదర్ రెడ్డి గారితో ఇక్కడ మాట్లాడి జగిత్యాల ప్రాంతంలో ఇంకా ఏమైనా వికలాంగులు ఉంటే శిబిరం నిర్వహించి వాళ్ళ ట్రై సైకిల్స్ కానీ పనిపించడానికి నా వంతుగా ప్రయత్నం చేశాను తెలియదు. ఇంత గొప్ప మంచి కార్యక్రమం ఇది మామూలు కార్యక్రమం కాదు. మానవత దృక్పథంతో సమూహంతో ఎంతో విలువైన సమయాన్ని ఇచ్చి నేను వేదికపై ఎంత వాళ్ళు కానీ కింద ఉన్న వాలంటీర్స్ కానీ కింద ఉన్న వాలంటీర్స్ కానీ అదేవిధంగా మీడియా మిత్రుడు విలువైన సమయాన్ని ఇచ్చి ఇంత మంచి కార్యక్రమానికి వచ్చినందుకు నన్ను పిలిచినందుకు ఆహ్వానించినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. సహకరిస్తున్న డాక్టర్ శంకర్ గారికి, అదేవిధంగా మీ అందరికీ భోజన వసతి ఏర్పాటు చేసిన ప్రణవానంద స్వామి వారు ఇక్కడికి మీ అందరికీ భోజన వసతి కింద అయిపోయిందండి, అయిపోయిందా?